పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో పేదరికంపై గెలుపు ఆదరణ రెండో విడత కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనుభవం గల మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని విధాల రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో సహకరించిన వారికి ముఖ్యమంత్రి మద్దతునిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదు. ప్రత్యేక హోదా ఇవ్వడంలో మోసం చేశారు. నాడు నేడు బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలిచింది ఒక తెలుగుదేశం పార్టీ అని శ్రీ నారా లోకేష్ చెప్పారు. వ్యక్తి అవినీతి ఆరోపణలు చేశారు. నేనని కోరను. అయ్యా దేవుడు దయవల, ప్రజల దయవల, అతి చిన్న వయసులో నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయ్యాను. నా పైన అవినీతి ఆరోపణలు చేయొద్దు. సాక్ష్యాధారాలు ఉంటే ప్రజల ముందర పెట్టండి అయ్యా అని కోరారు. పెట్టారైనా లేదు. అంతేకాదు ఆయన ఇంకో విషయం చెప్పారు, కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా అవిశ్వాసం తీర్మానం పెట్టండి. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఆనాడు నేను ఢిల్లీకి వెళ్తాను, అందరు మద్దతు కూడగడతాను. ఈ రోజు నేను ముగ్గురు కలిసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, 25కి 25 పార్లమెంట్లు గెలిపించండి. రాబోయే ఎన్నికల్లో తర్వాత భారతదేశ ప్రధానమంత్రి ఎవరో మన నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించబోతున్నారు. ఎవరైతే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రత్యేక